ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడిగి రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారని అన్నారు పార్టీ అధిష్టానం షర్మిళకు ఏ బాధ్యతలు అప్పగించినా తాను స్వాగతిస్తానని తనకు పార్టీ ముఖ్యం తప్ప వ్యక్తిగత ఎదుగుదల కాదన్నారు భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి తథ్యమని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారిని సమర్థిస్తే ఎవరైనా జాయిన్ అవుతారంటే వాళ్ళందరినీ స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కోరిక చెట్టు చివరి కోరిక ఒకటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆ కోరికను మన్నించి శ్రీమతి శర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తారు సరే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను సో శర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఇచ్చేటువంటి అసైన్మెంట్ ఏంటి అనేటువంటిది పార్టీ ఒక ఆలోచన చేస్తుంది సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా అందరితో కూడా చర్చించారు మేమందరం కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పి చెప్పాము ఎందుకంటే నా వ్యక్తిగత స్వార్థం కన్నా పార్టీ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనటువంటిది నేను భావించేవాడిని సో ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఏ అసైన్మెంట్ పార్టీ ఇస్తానన్నా కూడా ఇట్స్ మోస్ట్ వెల్కమ్ వారు ఏ అసైన్మెంట్ తీసుకుంటానో అందరూ కూడా సహకరిస్తాం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మా నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారిని